నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్ కి మనకు వస్తే, మనము ఎలక్షన్ కమిషన్ జనవరి 8th ని మనకు వచ్చింది. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని సీజర్స్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2nd జూన్ నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170 crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీబీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 1 లక్ష మంది ట్రబుల్ పర్సన్స్ ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వర్క్ కూడా జరుగుతాయి, ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్. సీ విజిల్ లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ, బికాస్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ విద్ ఇన్ 100 మినిట్స్, కంప్లైన్స్ చేయాలి అన్ని. వీవర్ ఏబుల్ టు 100 నిమిషాల్లో 95% కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము. అండ్ డిస్పోజల్లో కూడా 100% ఉంది, కొన్ని 5%లో బియాండ్ 100 మినిట్స్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు. వన్ మోర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్. నౌ యాజ్ ఐ సెడ్, మీకు కూడా అందరికీ తెలుసు, ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ ఎప్పుడూ జరగలేదు మన రాష్ట్రంలో, తర్వాత కంబైన్డ్ స్టేట్లు కూడా. సెకండ్ ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇండియా మనం తయారు చేయగలిగాము. మూడోది, మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్, దే వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్, లేట్ అప్ టు నైట్ కూడా చేశారు. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, ఎస్పెషల్లీ పల్నాడుకు సంబంధించి అనంతపురం, తిరుపతి, ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి, వయలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. దాట్ షుడ్ హ్యావ్ బిన్ కంట్రోల్డ్, ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి. కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది, సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నౌ అదే దృష్టి చేసుకుని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ 16th మీటింగ్ జరిగినప్పుడు, అంటే 16th of May ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని, డీజీ గారిని అక్కడ పిలిచారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం 25 ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ మనకు ఇనీషియల్ గా 21 కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు. వదిలిన తర్వాత మళ్ళీ 20 కంపెనీస్ ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నౌ నిన్న ఇంకొకటి 25 కంపెనీస్ ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో 67 కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ ఎస్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్ గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 25 కంపెనీస్ నిన్న ఈ రోజు అన్ని వస్తున్నాయి. సో టోటల్ 67 కంపెనీస్ అయిపోయి. నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికి ఇంతకు ముందు కూడా చెప్పాము, డీటెయిల్ గా విల్ నాట్ గో. 3-tier సిస్టమ్ ఉంది. ఫస్ట్ ఇయర్ లో సిఆర్పీ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, సెకండ్ ఇయర్ లో ఏపీఎస్పీ ఉంటుంది, 3rd tier లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. 3rd tier తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ అబ్జర్వర్ వెహికల్. తర్వాత ఈ మొత్తం ఏరియా టోటల్ గా పెడిస్ట్రియన్ జోన్ ఉంటుంది, అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏముండదు. 144 ఏరియా ఇంతకు ముందు కూడా చెప్పాము, ఆ చుట్టూ 144 సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్ లో విలేజెస్ లో కూడా మెయిన్ ప్లేసెస్ లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లాస్ట్ టైం ఏం మనము అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు, దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్ లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏయో చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆఫీసెస్
రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకు ముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ట్రబుల్ సెమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 సచ్ లొకేషన్స్ హావ్ బీన్ ఐడెంటిఫై. సెకండ్, హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లమ్. మళ్ళీ దాంట్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు? రౌడీ షీటర్స్, ఇంతకు ముందు కొంతమంది చాలా అరోగెంట్ బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు. అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్, అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం. ఆల్మోస్ట్ 12,000 పీపుల్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్. తర్వాత నౌ దీనికి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ట్రబుల్ సమ్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్, క్యూఆర్టీస్ రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారు, అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు, అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరిగితే, వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. క్యూఆర్టీ టీమ్స్ ని విదిన్ 10-15 మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి, మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సెర్చ్ కూడా చేస్తున్నాం, అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇంటి ఇంటికి వెళ్ళి అక్కడ లోపల వాట్ దే ఆర్ ఇస్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఆర్ నాట్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో, ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము. సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా 1200 అంటే 14 పోలింగ్ అయిన తర్వాత 1200 లొకేషన్స్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అండ్ దాంట్లో ఇల్లీగల్ 4,500 వెహికల్స్ని సీజ్ చేశారు, 153 కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఇంకా ట్రబుల్ లొకేషన్స్, ట్రబుల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం, అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం, ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేర్ అప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా, రూమర్స్ ద్వారా, అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్తో, క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా ఎస్పీ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే, యాజ్ యు నో వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్. దేర్ ఇస్ నో, ఐ హ్యావ్ పర్సనలీ విజిటెడ్ 10 districts, ఐ హ్యావ్ ఎవ్రీవేర్ ఇట్స్ ఎ వెరీ పక్కా అరేంజ్మెంట్ డన్. కంట్రోల్ రూమ్ కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంగ్థెన్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ ని వాడుతున్నారు, సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది. హోటల్స్, లాడ్జెస్లో, ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది, సో దట్ అవుట్సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్. స్పెషల్ పార్టీస్, తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బీన్ స్టాప్. సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఘర్షణ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో వన్ మోర్ థింగ్ ఈస్ దాట్ కౌంటింగ్ కోసం, యాజ్ ఐ సెడ్, నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము, సుమారుగా 25,000+ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము. పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మనకు 45,000 పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవ్రీబడి టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ ఎలక్షన్ డ్యూటీ. ఇన్ ద సెన్స్ కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు, ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో, అన్ఐడెంటిఫై ప్లేసెస్లో, తర్వాత చెక్ పోస్ట్లో, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత యాజ్ ఐ సెట్ 67 కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 67 కంపెనీస్ అంటే 6,500 పీపుల్ ఆర్ 6,700 పీపుల్ వుడ్ బి దేర్ సెంట్రల్ ఫోర్సెస్ హూ విల్ బి దేర్ ఆన్ డ్యూటీ.